గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సిలబస్ అనేది మనం డిస్కషన్ చేసాం. సో ఈరోజు మనం డిస్కషన్ చేసేది ఏంటంటే, సిలబస్లో ఫస్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, మనకి యూనిట్ ఏంటంటే టెరిడోఫైట్సమ్. ఈ టెరిడోఫైట్స్లో మనకి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే జనరల్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. యాక్చువల్గా టెరిడోఫైట్స్ని ఏం చెప్తాడు మనకి, వీటిని కామన్ నేమ్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఏ యాన్షియంట్ ప్లాంట్స్ అని చెప్తాం మనకి. ఇక్కడ ఇట్ ఈస్ ఏ యాన్షియంట్ ప్లాంట్స్ దట్ ఈస్ కాల్డ్ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్ అని చెప్తాం. అంటే నాళికాయుత కణజాలం, అంటే నాళికాయుత కణజాలం ఉన్నటువంటి మొట్టమొదటి మొక్కలు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అంటే మొట్టమొదటిసారిగా వాస్కులర్ బండిల్స్ అనేవి ఐడెంటిఫై చేసినటువంటి ప్లాంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ టెరిడోఫైట్స్ అని చెప్తాము. ఈ టెరిడోఫైట్స్లో ఫస్ట్ టైం మనకి వాస్కులర్ బండిల్స్ అనేవి నాళికా పుంజాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీటిని టెరిడోఫైట్స్ ఆర్ ఆల్వేస్ డిస్కస్ యాజ్ ఏ మీడియేట్ అని చెప్తాం. మీడియేట్ అంటే మీడియేట్ బిట్వీన్ ది బ్రయోఫైటా అండ్ స్పెర్మటోఫైట్స్. అంటే మనకి ఇక్కడ ప్రసరణ కణజాలం ఉండి పుష్పించేటువంటి మొక్కలు, అంటే పుష్పించని మొక్కలు అనేటువంటివి ఏంటంటే మనకి ఇక్కడ బ్రయోఫైటా. తర్వాత ప్రసరణ వ్యవస్థ ఉండి, అంటే వాస్కులర్ టిష్యూ అనేది ఉండి పుష్పించలేనటువంటి మొక్కలు అంటే క్రిప్టోగామ్స్ అని చెప్తాం అనమాట వీటిని. అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే మనకి ఈ స్పెర్మటోఫైటాకి బ్రయోఫైటాకి, అంటే ది టెరిడోఫైట్ ప్లాంట్స్ ఆర్ ఆల్వేస్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది బ్రయోఫైటా అండ్ స్పెర్మటోఫైట్స్. అంటే స్పెర్మటోఫైట్స్ అంటే ఏంటి, ఇక్కడ వాస్కులర్ టిష్యూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి అక్కడ ఉండేటువంటిది ఏంటంటే మనకి ఎందరవన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లవరింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఇది. అయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకి ఈ మనకి టెరిడోఫైట్స్ అన్నీ కూడా, ది టెరిడోఫైట ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ దేని నుండి ఆరిజినేట్ అయినాయి అంటే మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే, వీటికి ఎప్పుడు కూడా పూర్వీకులు అంటే యాన్షియన్స్ని ఏం డిస్కస్ చేస్తారని మనకి ఇక్కడ టెరిడోఫైట్స్కి. ఒకటి సైవరాలు, ఆల్గే మెంబర్స్, ఆల్గే బ్రయోఫైట్లు, ఈ రెండు కూడా ఏంటంటే మనకి ఇక్కడ యాన్షియన్స్ అని చెప్తాం. దీనికి ఆల్గే బ్రయోఫైట్లు రెండు కూడా యాన్షియన్స్ ఆఫ్ టెరిడోఫైట్స్, అంటే పూర్వీకుల కింద చెప్తాం. కానీ వీటిలో మాత్రం ప్రసరణ మండలం అంటే వాస్కులర్ జోన్ అనేది, మన వాస్కులర్ టిష్యూ అనేది ఉండదు. బట్ ఇక్కడ మాత్రం టెరిడోఫైట్స్లో మనకి వాస్కులర్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల దీని ఏం చెప్తాడంటే ఇట్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది బ్రయోఫైటా అండ్ స్పెర్మటోఫైటా ప్లాంట్స్ అని చెప్తాం మనకి ఇక్కడ. సో ఇక్కడ ఇది ఎప్పుడు కూడా ఇండివిజువల్ ప్లాంట్స్ అమ్మా, అంటే బ్రయోఫైట్ అంతా కూడా గ్యామటోఫైటిక్ ఫేజ్ అంతా కూడా, అంటే సంయోగ బీజం అంతా కూడా మనకి ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. అంటే ఇండివిజువల్గా సారీ గ్యామటోఫైటిక్ ఫేజ్ అనేది ఎప్పుడు కూడా గ్యామటోఫైటిక్ అనేది ఇండివిజువల్గా ఎప్పుడు కూడా మనకి ఉంటుందన్నమాట ఏది బ్రయోఫైటాలో. అయితే దీంట్లో మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి బిఫోర్గా మనం డిస్కస్ చేసిన ఆల్గే కానివ్వండి, లేదంటే దానికి ఉన్నటువంటిది ఆల్గేతో పాటు ఉన్నటువంటి ఆల్గే, లేదంటే తర్వాత ఉన్నటువంటి బ్రయోఫైటా కానీ, అక్కడ నిజమైనటువంటి రూట్ సిస్టమ్ కానీ స్టెమ్ కానీ లేదంటే లీఫ్ కానివ్వండి, ఈ మూడు రకాల పార్ట్స్ అని ఉండవు అనమాట ఇక్కడ మనకి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మనకి దీంట్లో కూడా ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా ఇక్కడ మనకి టెరిడోఫైట్లో కూడా ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒక చిన్న లాజిక్ ఉందమ్మా, ఎందుకంటే ఇది స్పోరోఫైటిక్. అంటే మనకి ఇక్కడ ఎవ్రీ టెరిడోఫైటా ప్లాంట్స్, అంటే మనకి బ్రయోఫైటాలో ఎలాగైతే మనం డిస్కస్ చేసామో, బ్రయోఫైటాలో స్పోరోఫైటిక్ స్టేజ్ ఉంటుంది, గ్యామటోఫైటిక్ స్టేజ్ ఉంటుంది. అంటే సంయోగ బీజద దశ ఉంటుంది, సిద్ధ బీజ దశ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనకి స్పోరోఫైటిక్ స్టేజ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం గ్యామటోఫైటిక్ స్టేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ది స్పోరోఫైటిక్ ఫేజ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ది గ్యామటోఫైటిక్ ఫేజ్, అంటే సిద్ధ బీజదం అనేది ద్వయస్థితిక దశలో ఉంటుంది. ఈ ద్వయస్థితిక దశలో ఉన్నటువంటి సిద్ధ బీజదం అనేది మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే సంయోగ బీజదంపై ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి టెరిడోఫైట్ ఆల్రెడీ ముందు చెప్పాం మనకి ఇక్కడ ఏదైతే మనకి ద్వయస్థితిక దశలో ఉంటుందో, అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటుందో, ఈ డిప్లాయిడ్ స్టేజ్లో ద్వయస్థితిక దశలో ఉన్నటువంటి ఈ సిద్ధ బీజనం అనేది మనకి ఇప్పుడు కూడా హైలీ డెవలప్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి హైలీ డెవలప్డ్ స్టేజ్లో
వేర్లు కొమ్మలు పత్రాలు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తాడంటే రూట్ సిస్టమ్ ఎట్ ది సేమ్ టైం స్టెమ్ము లీవ్స్ ఈ మూడు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ డిప్లాయిడ్ స్టేజ్లో ఎప్పుడైతే మనకి స్పోరోఫైట్ అనేది బాగా అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రం ఈ మూడు రకాల భాగాలు కనిపిస్తాయి మనకి ఇక్కడ. అంటే బిఫోర్గా మాత్రం గ్యామెటోఫైటిక్ స్టేజ్లో మాత్రం ఇవి అంత డెవలప్మెంట్ అనేది కనిపించదు, ఉండవని చెప్తాం మనకి ఇక్కడ. అందుకని ఏంటని చెప్తాడు మనకి ఇక్కడ ఏంటంటే టెరిడోఫైట్ ప్లాంట్స్లో ది స్పోరో గ్యామెటోఫైటిక్ ఫేజ్ ఈజ్ ఏ హ్యాప్లాయిడ్ అండ్ ఇట్ ఈజ్ ఏ వెరీ షార్ట్ లైఫ్ స్పాన్. అంటే మనకి గ్యామెటోఫైటిక్ అంటే సంయోగ బీజదం దశ అనేది చాలా స్వల్పకాలికం అన్నమాట. ఎట్ ది సేమ్ టైం ఇది హ్యాప్లాయిడ్ నేచర్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫేజ్ ఏంటి, స్పోరోఫైటిక్ ఫేజ్. ఈ స్పోరోఫైటిక్ ఫేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇది మనకి స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది మనకి ఎక్కువ టైం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ టైం ఉంటుంది, అట్ ది సేమ్ టైము అంటే లాంగ్ టైం ఉంటుందన్నమాట. ఇది అక్కడైతే దాని జీవితకాలం స్వల్పం అని చెప్తాం, ఇక్కడ లాంగ్ టైం అనేది ఉండటం అని జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్పోరోఫైటిక్ ఫేజ్లో టిష్యూ డిఫరెన్షియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. అందువల్ల ఇది చాలా లాంగ్ టైం అనేది మనకు ఉండడం కూడా ఒక బెనిఫిషియల్ అనమాట. అయితే ఇక్కడ మనకి బ్రయోఫైటలో మనకి ఏకస్థితి దశలో ఎక్కువ కాలం, చూడండి ఇక్కడ సమయోగ బీజ దశ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ బ్రయోఫైటలో. అదే చెప్తే మనకి డిఫరెన్షియేషన్ తీసుకుంటే బ్రయోఫైటాకి టెరిడోఫైటాకి, బ్రయోఫైటాలో గ్యామెటోఫైటిక్ ఫేజ్ అనేది ఎక్కువ కాలం ఉంటే, లైఫ్ సైకిల్లో ఎక్కువ టైం ఉంటే, ఈ టెరిడోఫైటాలో స్పోరోఫైట్ అనేది ఎక్కువ టైం అనేది ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి దీనికి కొన్ని చూడండి జనరల్ క్యారెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ టెరిడోఫైటా మొక్కల గురించి జనరల్ క్యారెక్టర్ తీసుకునే ముందు మనకు ఒక చిన్న టాబ్లర్ ఫామ్ అని చూపిస్తాం చూడండి ఒకసారి. అయితే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే టెరిడోఫైటాలో క్యారెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి ఏం చెప్పాం మనకి అంటే ఈ టెరిడోఫైట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా నియర్ బై జిమ్నోస్పెమ్స్ అంటే జిమ్నోస్పెమ్స్తో దగ్గర పోలుకులు ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి టెరిడోఫైట్స్కి ఎప్పుడు కూడా. చూడండి అక్కడ బ్రయోఫైటా ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్రయోఫైటా టెరిడోఫైటా నెక్స్ట్ మనకి స్పెరంటోఫైటా. అంటే స్పెరంటోఫైటాలో ఫస్ట్ ఉన్నది ఏంటంటే మనకి జిమ్నోస్పెమ్స్. అందుకని ఇక్కడ ఏంటంటే టెరిడోఫైట్లో చాలా కొన్ని క్యారెక్టర్స్ అనేవి నియర్ బై దేంతో అంటే మనకి జిమ్నోస్పెమ్స్తో కోన్సైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ అక్కడ తీసుకున్నట్లయితే ఫ్లాస్ షేప్లో ఉన్నటువంటి స్త్రీ బీజాశయం ఫ్లాస్ షేప్లో ఉంటుంది. ఇక్కడ తర్వాత ఏంటంటే స్పోరోఫైట్ బాగా అభివృద్ధి చెందినటువంటి దశ అభివృద్ధి చెంది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఏ మెయిన్ ఫేజ్ అని చెప్తాం, మెయిన్ స్టేజ్ అని చెప్తాం మనకి ఇక్కడ. అదేవిధంగా స్పోరోఫైటిక్ స్టేజ్ అనేది ద్వైస్థితిలో ఉంటుంది, డిప్లాయిడ్ నేచర్లో ఉంటుంది. అదేవిధంగా ఈ సిద్ధ బీజానికి ఎప్పుడు కూడా వేర్లు కాండాలు పత్రాలు అనేటువంటి భాగాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ప్రసరణ వ్యవస్థ అనేది అంటే వాస్కులర్ టిష్యూ అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అదేవిధంగా పత్రాలు కనుక తీసుకుంటే లీవ్స్ కనుక తీసుకుంటే దేంట్లో టెరిడోఫైటాలను ఏంటంటే ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ కూడా జిమ్నోస్పెమ్స్తో కోన్సైడ్ అయ్యే. లీవ్స్ కనుక తీసుకుంటే సెర్సినెట్ వినేషన్ అనేది చూపిస్తున్నాం, అంటే వలిత కేసలయ విన్యాసం అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి అదేవిధంగా వ్యాసుల బండ్లో తీసుకుంటే మనకి జైలంలో మనకి వెజల్స్ అనేవి ఉండవమ్మ, ఇక్కడ దారుణాళాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అయితే దీనికి ఈ టెరిడోఫైట్స్ గురించి మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే మనకి ఆరిజిన్ గురించి మొట్టమొదటిసారిగా మనకి డిఫరెంట్ అంటే థీరీస్ అనేవి డిఫరెంట్ మనకి ఉన్నాయి థీరీస్ అనేవి అంటే దీని ఆరిజిన్ గురించి. అయితే మనకి ఫిచ్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడమ్మ, చూడండి ఇక్కడ సచ్ అండ్ ఫిచ్. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే 1945లో వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తారంటే ఆల్ ది టెరిడోఫైట్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది ఆల్గల్ మెంబర్స్ అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఎవరు సచ్ అండ్ ఫిట్స్ అనేటువంటి సైంటిస్టులు. దీని బేస్ చేసుకుని ఏంటంటే మనకి కొంతమంది ఉన్నారు సైంటిస్టులు, వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇక్కడ ఆల్ ది టెరిడోఫైట్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది బ్రయోఫైట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఈ అంటే ఆరిజిన్ అనేది తీసుకుంటే కనుక టెరిడోఫైట్స్ ఆరిజిన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు మనకి, ఎవరంటే క్యాంబెల్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నారు. ఈయన 1895లో ఆంథోసెరటైలిస్ నుంచి ఏర్పడ్డాయని చెప్పాడు అన్నమాట. అంటే ఒక్కొక్క సైంటిస్టు అంటే డిఫరెంట్ థీరీస్ అనేది ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో వాట్ ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ ది
ఆరిజిన్ ఆఫ్ టెరిడోఫైట్స్ అంటే డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ థీరీస్ అనేది మనకు ప్రపోజ్ చేశారన్నమాట. దాంట్లో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇప్పుడు మూడు చెప్పాను నేను. స్మిత్ కూడా చెప్పాడు ఇక్కడ. అంటే స్మిత్ కూడా ఏం చెప్తాడంటే, స్మిత్ కూడా ఆంతోసెరాటెలిస్లో ఆంతోసెరాస్ సిద్ధబీజంలో హరిత కణజాలంలో మనకి, అంటే ఇక్కడ మనకి క్యాంబెల్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ముందు క్యాంబెల్లో సారీ చర్చ్ అండ్ స్మిత్ ఏం చెప్పారంటే, మనకి దేని నుండి వచ్చినాయని చెప్పాడంటే, మనకి ఇక్కడ ఆల్గే మెంబర్ నుండి ఆరిజినేట్ అయ్యని చెప్పాడు. అదే మనకి ఈ క్యాంబెల్ అంటే సైంటిస్ట్ అనుకోండి, క్యాంబెల్ ఆంతోసెరాటెలిస్ నుంచి ఆరిజినేట్ అయ్యని చెప్పాడు మనకి. అలాగే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ సిద్ధాంతం అంటే ఇలా ప్రపోజ్ చేసినటువంటి సిద్ధాంతాలు కనుక తీసుకున్నట్లయితే వాటిని బలపరచడానికి మనకి మెయిన్ ఇక్కడ ఏంటంటే విభాజ్య కణజాలాన్ని కూడా, విభాజ్య కణజాలం ఇప్పుడు ఆంతోసెరాస్ ఉంది, ఆంతోసెరాటెలిస్లో ఆంతోసెరాస్ అనేటువంటి ఒక స్పీసీస్ ఉంది, దాంట్లో సిద్ధబీజంలో హరిత కణజాలం ఉంటుంది. అట్ ది సేమ్ టైము దాంతోపాటుగా అపరిమితంగా ఉన్నటువంటి అక్కడ సారీ అపరిమితంగా ఉన్నటువంటి విభాజ్య కణజాలం కూడా ఉండడం వల్ల ఈ సిద్ధాంతం ఎక్కువగా సపోర్ట్ చేశారన్నమాట అందరూ కూడా. ఎవరిదే క్యాంబెల్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ని ఎక్కువ మంది సపోర్ట్ చేయడం కూడా జరిగిందనమాట ఇదనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ కొంతమంది చెప్పారు మనకి, అంటే ఇక్కడ అంటే డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్మిత్ ఉన్నాడు, స్మిత్ ఈ స్మిత్ ఏం చెప్తాడంటే మనకి ఇక్కడ లైంగిక అవయవాల నిర్మాణము అభివృద్ధిలో హోమాలజీ అని కనిపిస్తుంది అనమాట. లైంగిక అవయవాల నిర్మాణం స్ట్రక్చర్ తీసుకున్న, సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్న, డెవలప్మెంట్ తీసుకున్న హోమాలజీ అనేది ఎక్కువ కనిపిస్తుందని మనకి ఈ స్మిత్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు అనమాట. అందుకని ఇక్కడ మనకి ఓల్డ్ వైడ్గా ప్రజెంట్ అందరూ ఫాలో అయ్యేటువంటి థీరీ కూడా దీంట్లో మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది ఈ స్మిత్ క్లాసిఫికేషనే మనకి టెరిడోఫైట్కి సంబంధించి స్మిత్ క్లాసిఫికేషన్ అనేది మనకి ఫాలో అవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకి జనరల్ క్యారెక్టర్స్ ఉండి ఒకసారి టెరిడోఫైట్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అవి షేర్ చేస్తాను చూడండి ఒకసారి మీకు. దీంట్లో మనకి ఫస్ట్ చూడండి అక్కడ ఇవి ప్రాథమిక నాళికాయుత నేల మొక్కలు. అంటే మేము ఆల్రెడీ చెప్పాము మనకి ఇట్ ఈజ్ ఏ యాన్షియంట్ ప్లాంట్స్ హ్యావింగ్ ఏ వాస్కులర్ టిష్యూ అని చెప్తాం మనకి ఇక్కడ. అంటే వాస్కులర్ టిష్యూ ఉన్నటువంటి లేదంటే నాళికాయుత మొక్కలు అనేవి ఫస్ట్ టైం ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇవే ఐడెంటిఫికేషన్ ఇవేనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ పెరిగితే అంటే మ్యాక్సిమం చల్లగా ఉండేటువంటి అంటే షేడీ ఏరియాస్లో కానీ తేమగా ఉన్నటువంటి ఏరియాలో పెరుగుతాయి. కొన్ని అనుకోండి దీంట్లో కూడా కొన్ని ఎడారి మొక్కలు ఉన్నాయి, అంటే జీరోఫైట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం హైడ్రోఫైట్స్ కూడా ఉన్నాయి. హైడ్రోఫైట్స్ వచ్చేసరికి మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, మార్సీలియా, సాల్వినియా, అజోల్లా. అజోల్లా అనేది తెలుసు మనకి, చిన్నగా ఉంటుంది మనకి. మార్సీలియా అనుకోండి ఎప్పుడు మనం వాటర్ లాగ్స్ అంటే వాటర్ బాడీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి అక్కడ ఫోర్ లీవ్స్ ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయమ్మా మార్సీలియా ప్లాంట్స్ అనేవి. ఫోర్ లీవ్స్ ఉంటాయి టిప్లో, పైన ఉంటాయన్నమాట అవి మార్సీలియా అనే స్పీసెస్. ఇది కూడా ఒకసారి చూడండి. తర్వాత అదే మనకి జీరోఫైట్స్ అయితే సెలాజినెల్లా రూపెస్టిస్ అనేటువంటి ఒక ప్లాంట్ ఉందమ్మా. ఇది మనకి డెజర్ట్ ప్లాంట్ అనమాట. ఇక్కడ అసలు యాక్చువల్గా టోటల్ ప్లాంట్ బాడీ తీసుకున్నాం అనుకోండి డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే అక్కడ ప్లాంట్ అనేది ఏం చెప్పాం మనకి ఇక్కడ టెరిడోఫైట్స్లో ఆల్రెడీ డిస్కషన్లో, ఫస్ట్ మెయిన్ ఫేజ్ అనేది స్పోరోఫైటిక్ ఫేజు, నెక్స్ట్ వచ్చేటువంటి ఫేజ్ ఏంటంటే మనకి ఇక్కడ గ్యామెటోఫైటిక్ ఫేజ్. కానీ స్పోరోఫైటిక్ ఫేజే మనకి లాంగ్ టైం అనేది స్టే చేయడం, లాంగ్ టైం అనేది ఉంటుంది. సో స్పోరోఫైటిక్లో మనకి ఎప్పుడు కూడా దీంట్లో చెప్పాము ఆల్రెడీ రూట్ సిస్టమ్ ఒకటి, స్టెమ్ లీవ్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట ప్లాంట్ బాడీ మొత్తం కనుక తీసుకుంటే. అంటే ప్లాంట్ బాడీ అనగా ఏం చెప్తాం మనకి స్పోరోఫైటిక్ ఫేజ్ అనమాట. స్పోరోఫైటిక్ ఫేజ్లో ప్లాంట్ మొత్తం కూడా వేర్లు, కాండాలు, పత్రాలు అనేటువంటి విభజన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఇక్కడ సేమ్ యాజ్ ఇస్గా ఫ్లవరింగ్ ప్లాంట్ లాగానే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చెప్పాం మనకి స్పోరోఫైటిక్ ఈజ్ ఏ ఇండివిజువల్ ప్లాంట్, ఇండివిజువల్ ఫేజ్ అని చెప్పాం మనకి ఇక్కడ. అయితే దీంట్లో ఇక్కడ చూడండి ప్రసంతంబంలో మనకి అంటే మనకి స్టీల్లో ఇప్పుడు కూడా దారు పోషక కణజాలు రెండు ఉంటాయి. ఆల్రెడీ దీనికి రెండు ఉంటాయి అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ముందు చెప్పాం మనం ఏంటవి, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వాస్కులర్ ప్లాంట్స్ అని చెప్పాం మనకి ఇక్కడ. ఫస్టే చెప్పాం మనకి ఇక్కడ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్ అని చెప్పాం, నాలుకేయుత నేల మొక్కలు మొట్టమొదటిసారిగా చెప్పాం. అంటే వాస్కులర్
టిష్యూ ఉందంటే దాంట్లో ఖచ్చితంగా జైలోమ్ అనేది రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అదే పత్రాలు తీసుకున్నాం అనుకోండి, లీఫ్ లీఫ్ అనేవి ఎప్పుడు కూడా అయితే మేబీ రుంతరితంగా కానీ రుంతాలు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ కనుక తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇది ఎప్పుడు కూడా స్పోర్స్ ద్వారా జరుగుతుంది అమ్మ రీప్రొడక్టివ్ అనేది. ఈ స్పోర్స్ అన్నీ కూడా ఎక్కడంటే స్పోర్ శాఖలో డెవలప్మెంట్ అవుతాయి అనమాట. స్పోర్ శాఖ అంటే ఆల్ ది లేదంటే టోటల్ స్పోర్స్ ఆర్ ప్రజెంట్ లొకేట్ ఇన్ ప్రజెంట్ ఆర్ లొకేట్ ఇన్ ది శాఖ అనమాట. అంటే ఒక సంచి వంటి నిర్మాణం ఉంటుంది అనమాట. దాన్ని ఏం చెప్తామంటే శబ్ద బీజాశయం అని చెప్తాం, స్పొరాంజియం అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అయితే దీనికి ఎక్కడైతే స్పొరాంజియం ఉన్నటువంటి స్పొరాంజియం అంటే స్పోర్స్ ఉన్నటువంటి ఆ శాఖని స్పొరాంజియం అని చెప్తాం. ఈ స్పొరాంజియస్ అనేవి ఒక్కొక్కసారి లీఫ్ మీద కూడా ఉంటాయి. దాన్ని ఏం చెప్తాడంటే సిద్ధ బీజాసైజ్ పత్రం అని చెప్తాం, దాన్ని స్పోరోఫిల్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అయితే ఈ స్పోర్స్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్లయితే టూ డిఫరెంట్ కైండ్స్ అమ్మ, ఒకటి హోమోస్పోరస్ కండిషన్, అట్ ది సేమ్ టైము ఎట్రోస్పోరస్ కండిషన్. వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది హోమోస్పోరస్ అండ్ ఎట్రోస్పోరస్? హోమోస్పోరస్ అంటే హోమో అంటే సేమ్, అంటే ఒకే రకమైనటువంటి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసేటువంటి ఆ మొక్కలన్నింటిని కూడా హోమోస్పోరస్ కండిషన్ లేదంటే హోమోస్పోరస్ స్పీసీస్ అని చెప్తాం. అదే రెండు వేరువేరు రకాల స్పీసీస్ని అభివృద్ధి చేసేటువంటి రెండు వేరువేరు స్పోర్స్ని అభివృద్ధి చేసేటువంటి మొక్కల్ని ఎట్రోస్పోరస్ స్పీసీస్ అని చెప్తాం, అంటే దా కండిషన్ ఎట్రోస్పోరస్ అని చెప్తాం మనకి ఇక్కడ. అంటే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది హోమోస్పోరస్ అండ్ ఎట్రోస్పోరస్? అంటే హోమో అంటే సేమ్ ఒకే రకమైనటువంటి సిద్ధ బీజాలు అయితే మైక్రోస్పోర్స్ లేదంటే మెగాస్పోర్స్. అదే మనకి ఎట్రోస్పోరస్ అనుకోండి, ఇక్కడ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. అవి ఒకటి మైక్రోస్పోర్స్, రెండోది మెగాస్పోర్స్. హోమో అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, ఎట్రో అంటే వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఓకే స్పోర్ట్స్ డెవలప్మెంట్ చెప్పాం మనకి, స్పోర్ట్స్ అనేవి కండిషన్ చెప్పాం మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది. కానీ హౌ కెన్ డెవలప్ ద స్పోర్ట్స్ అంటే మనకి టూ డిఫరెంట్స్ అమ్మ. దాన్ని ఏం చెప్తాడంటే ఒకటి లెప్టోస్పొరాంజియట్, రెండోది యూస్పొరాంజియట్ మ్యానర్ అని చెప్తాం మనకి ఇక్కడ. లెప్టోస్పొరాంజియట్, యూస్పొరాంజియట్, వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లెప్టోస్పొరాంజియట్ అండ్ యూస్పొరాంజియట్? అండి యూస్పొరాంజియట్ అంటే ది స్పోర్స్ ఆర్ డెవలప్డ్ వితిన్ ది స్పోర్స్ యాక్, దట్ ఈస్ కాల్డ్ స్పొరాంజియం. అంటే స్పొరాంజియంలో స్పోర్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. సో స్పొరాంజియంలో స్పోర్స్ అభివృద్ధి చెందాలి అంటే మనకి ఆ ప్రైమరీ సెల్ని ఏం చెప్తామంటే స్పోర్ ఇనీషియల్స్ అని చెప్తాం. అంటే ఒక ప్రాథమిక సిద్ధ బీజ కణం నుండి, ప్రథమ సిద్ధ బీజ కణం అని చెప్తాం దాన్ని, స్పోర్ ఇనీషియల్ నుండి మనకి స్పోర్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. అది ఎలాగైనా సరే కావచ్చు లెప్టోస్పొరాంజియట్ కావచ్చు డెవలప్మెంట్ అనేది, లేదంటే యూస్పొరాంజియట్ కావచ్చు. అంటే స్పోర్ ఇనీషియల్ అనేది సింగిల్, అంటే ది స్పొరాంజియం ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ది సింగిల్ స్పోర్ ఇనీషియల్ అయితే దాన్ని ఏం చెప్తామంటే లెప్టోస్పొరాంజియట్ టైప్ అని చెప్తాం. అంటే సిద్ధ బీజాశయం అనేది ఒకే ఒక ప్రథమ కణం నుండి కనుక అభివృద్ధి చెందితే దాన్ని లెప్టోస్పొరాంజియట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ వచ్చి మార్సీలే చెప్తామమ్మా. అదే మనకి గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్ అంటే ఒక సమూహ కణాల నుండి గనక సిద్ధ బీజాశయం గనక అభివృద్ధి చెందితే దాన్ని యూస్పొరాంజియట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ సెలాజినెల్లా, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్పొరాంజియం, దట్ ఈస్ కాల్డ్ యూస్పొరాంజియట్. సెలాజినెల్లా ఎగ్జాంపుల్. అదే ఏ సింగిల్ ఇనీషియల్ లేదంటే సింగిల్ ఇనీషియల్ సెల్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్పొరాంజియం, దీన్ని లెప్టోస్పొరాంజియట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ వచ్చి మనకి మార్సీలియా. సో ఇక్కడ మనకి ఈ స్పోర్స్ అన్నీ కూడా నెక్స్ట్ అంటే ఇది మనకి క్యారెక్టర్స్లో చెప్తాం మనకి ఈ స్పోర్స్. ఓకే స్పోర్ట్స్ డెవలప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ స్పోర్ట్స్ మనకి ఫేవరబుల్ కండిషన్లో మనకి పడినప్పుడు అక్కడ జెర్మినేట్ అవుతాయి అమ్మా. జెర్మినేట్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పడేటువంటి దాన్ని ఏం చెప్తాడంటే ప్రొథాలస్ అని చెప్తాము. అంటే అది గ్యామెటోఫైటిక్ ఫేజ్కి ఫస్ట్ స్టేజ్ అనమాట. దాన్ని
ప్రథమాంకురం అని చెప్తాం, తెలుగులో ఇంగ్లీష్లో అయితే ప్రోతాలస్ అని చెప్తాం. ఇది మాత్రం ఎప్పుడు కూడా ఏకస్థితిక సిద్ధ బీజితం నుండి ఏర్పడుతుంది. అంటే స్వరాంజ్యంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని స్పోర్స్ కూడా ఏ ఎలా ఉంటాయంటే కండిషను హ్యాప్లైడ్ నేచర్ ఉంటాయమ్మా, ఎక్స్ కండిషన్ అని చెప్తాం. అవి ఎక్కడైతే ఫేవరబుల్ కండిషన్లో పడతాయో అప్పుడు మొలకెత్తి ప్రోతాలసన అభివృద్ధి చేస్తుందని చెప్తాం మనకి. ఇక్కడ ఈ ప్రోతాలస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా యాక్చువల్గా ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుందమ్మ, మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే బికాజ్ ఇట్ ఈజ్ ఏ ఇండివిజువల్ ప్లాంట్స్, అంటే సెల్ఫ్గా డెవలప్ సెల్ఫ్ లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే గ్రీన్ కలర్ అని చెప్పాం అంటే దాంట్లో మొత్తం అంతా కూడా హరిత కణజాలం ఉంటుంది. ఈ హరిత కణజాలం అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మొత్తం అన్ని సెల్స్లో కూడా ది కెన్ ప్రిపేర్ ది ఓన్ ఫుడ్ మెటీరియల్ దట్ ఈ బై ది ఫోటోసెన్సిస్ మెకానిజం. అందుకని అక్కడ ఏం చెప్తామంటే ఈ ప్రోతాలసన్ ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే మనకి ఇక్కడ స్వతంత్ర జీవనం సాగిస్తుందని చెప్తాం. అయితే దీని మీద మనకి సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. అవే మనకు ఒకటి మేలు, రెండోది ఫిమేలు. ఈ మేలు ఫిమేల్ అనేవి మనకి మేలు ఫిమేల్ ఆర్గాన్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో మనకి ప్రోతాలసలు అభివృద్ధి చెందుతాయి అనమాట. ఈ మేల్ నుండి ఫిమేల్ నుండి కూడా విడిదైన అంటే మేలు ఫిమేల్ ఆర్గాన్స్ నుండి రిలీజ్ అయినటువంటి గేమిట్స్ ద్వారా అంటే సమ్యక్ బీజాలు రిలీజ్ అవుతాయి అభివృద్ధి చెందిన దశలో ఆ రెండు మేటింగ్ జరిగి అంటే కలయిక సంయోగం చెంది మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఈ సంయుక్త బీజం అనేది మనకి దేని కింద అభివృద్ధి చెందుతుందంటే సిద్ధ బీజం కింద అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ సిద్ధ బీజంలో చూడండి, ఇక్కడ ఒకవేళ ఒక్కొక్కసారి సిద్ధ బీజం కనుక అభివృద్ధి చెందకపోతే పిండజనం అనేది జరుగుతుందమ్మ. ఈ పిండజనం జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ కాండం పత్రం వేర్లు అనేటువంటి ప్రతిపాదికలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్ అనేది టెరిడోఫైట్స్లో స్పోరోఫైటిక్ ఫేజ్ అని చెప్తాం. ఇది వెరీ లాంగ్ టైం అనేది స్పెండ్ చేస్తుంది, ఇది డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది. అదే మనకి ఈ స్పోరోఫైటిక్ స్టేజ్లో ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో మనకి స్పోర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ స్పోర్స్ అనేవి జర్మినేట్ అయ్యి మనకి ఇక్కడ అభివృద్ధి చెందేది ఏంటంటే ఓల్ని ప్రోతాలస్, దట్ ఈస్ కాల్డ్ గ్యామెటోఫైటిక్ ఫేజ్ అని చెప్తాం. ఎందుకంటే అక్కడ గ్యామెటోఫైటిక్ ఫేజ్ అని ఎందుకు చెప్తామంటే డిస్కషన్, ప్రోతాలస్ మీద మేల్ అండ్ ఫిమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్మెంట్ జరుగుతాయి ప్రోతాలస్ మీద. ఆ ప్రథమాంకురం మీద జరుగుతాయి. సో స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగ బీజాలు అభివృద్ధి చెంది సంయోగ బీజాలను విడుదల చేస్తాయి. సంయోగ బీజాలు రెండు కూడా కలయిక జరిగి లేదంటే సంయోగం జరిగి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం మళ్ళీ అగైన్ డెవలప్ యాజ్ ఏ స్పోరోఫైటిక్ ఫేజ్. సో ఇలాగ మనకి ఈ విధంగా కంప్లీట్ చేసేటువంటి సైకిల్స్ని ఏం చెప్తాడంటే లైఫ్ సైకిల్స్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాను చిన్నది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక లైఫ్ సైకిల్ అని చూపిస్తాను, చూపించి క్లోజ్ చేస్తాను ఒకసారి, ఆగండి వెయిట్ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాం మనకి లైఫ్ సైకిల్ నేమ్ కూడా చెప్పాం మనకి, అదేంటంటే మనకి ఇక్కడ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పాం. అంటే టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జనరేషన్స్, దట్ ఈస్ ది స్పోరోఫైటిక్ ఫేజ్ అండ్ గ్యామెటోఫైటిక్ ఫేజ్. అంటే సిద్ధ బీజ దశ సంయోగ బీజ దశ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి సక్రియంగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని ఇక్కడ చూపండి, ఇక్కడ చూడండి ఒకసారి మీకు షేర్ చేశాను. స్పోరోఫైటిక్ ఫేజ్ 2N కండిషన్ ఉంది, అది మనకి స్పోరోఫైటిక్ ఫేజ్లో స్పరంజ అభివృద్ధి చెందుతుంది. స్పరంజ అభివృద్ధి చెందిన తర్వాత దాంట్లో స్పోర్స్ అనేవి స్పరంజలు ఇనిషియల్ సెల్స్ చెప్పాను మనకి, లెప్టో స్పరంజేట్ కానీ లేదంటే ఈ స్పరంజేట్ మ్యానర్లో మనకి స్పరాంజ్యంలో ప్రైమరీ ఇనిషియల్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి ఇక్కడ అభివృద్ధి చెంది మనకి అక్కడ స్పోర్స్ని డెవలప్ చేస్తాయి. ఇన్ బిట్వీన్ ద టైం ఏంటంటే మనకి ఇక్కడ క్షయకరణ విభజన లేదంటే మియోసిస్ డివిజన్ జరుగుతుంది, అది ఫస్ట్. అది ఎప్పుడైతే డివిజన్ జరుగుతుందో డివిజన్ జరిగి మనకి ఇక్కడ ఏం జరిగింది, సిద్ధ బీజాలనే వచ్చినాయి. ఈ సిద్ధ బీజాలు అనేవి మళ్ళీ మొలకెత్తాయి. సిద్ధ బీజాలు ఇప్పుడు కూడా ఏ కండిషను యాప్లాడ్ నేచర్, దాన్ని ఏకస్థితికం అని చెప్పాం. ఈ సిద్ధ బీజాలు అభివృద్ధి చెందినటువంటి ఆ దశని ఏం చెప్తామంటే మనకి గ్యామెటోఫైటిక్ ఫేజ్ లేదంటే ప్రథమాంకురం అని చెప్తాం. ఈ ప్రథమాంకరం అనేది ఇండివిజువల్గా ఉంటుందమ్మా, ఎందుకంటే అదంతా కూడా గ్రీన్ మ్యాట్ లాగ్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ టైప్ ఉంటుంది, మ్యాట్ కాదు కానీ క్వశ్చన్ టైప్ ఉంటుంది. మొత్తం సెల్స్ అన్నీ కూడా క్వశ్చన్ టైప్గా ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్లో బినీత్ ది సెల్స్లో మనకి ఆ
స్త్రీ పురుష లైంగిక అవయవాలు అంటే మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ ఆర్కిగోనియం అండ్ ఆంత్రిడియా రెండు కూడా డెవలప్మెంట్ జరిగి దాని నుండి గేమిట్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ రెండు ఫలదీకరణ జరిగి ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జైగోట్ మళ్ళీ అగైన్ డెవలప్మెంట్ అయ్యి మనకి దేని కింద స్పోరోఫైట్ కింద అంటే ద్వైస్థితికం స్పోరోఫైటిక్ ప్లాంట్ కింద మనకి అభివృద్ధి చెందడం జరుగుతుంది అంటారు. దీన్ని ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనమ్మా.